గుడ్ ఈవెనింగ్ మనీ వెల్కమ్ టు థర్టీ ఫస్ట్ డైలీ మనీ షో నేను నాకు ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఐడియా వచ్చింది ఆ ఐడియా మీతో డిస్కస్ చేద్దాం అనిపిస్తుంది సో ఈ రోజు మన డైలీ మనిషిలో ఐడియాని డిస్కస్ చేస్తాను అండ్ అలాగే వేరియస్ అదర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ టూ హండ్రెడ్ ఎయిటీ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ వన్ పాయింట్స్ దారి క్లోజ్ అయింది నిఫ్టీ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ పెరిగి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు సెషన్ లో టాప్ గైనర్స్ అండ్ టాప్ లూజర్స్ ఒక లిస్ట్ మేరకు చూడొచ్చు మన ఈ ఈరోజు మేజర్ అప్డేట్ అని మోటార్ మీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం మన మనందరికీ తెలుసు ఆర్బీఐ మోటార్మ్ని ఆఫర్ చేసింది కదా మే ఇనిషియల్గా మే థర్టీ ఫస్ట్ వరకు దాని తర్వాత ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు కదా సి ఈ మోటర్మ్ ఎవరైతే ఆఫ్ చేసుకున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే ఛార్జ్ చేస్తారో ఆ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేశారు అన్నమాట బ్యాంక్స్ దీని మీద గజేంద్ర శర్మ అనే అతను సుప్రీంకోర్టులో కేసు వేసారు ఇది అందరికీ తెలుసు ఇనీషియల్గా ఈ కేసు ఓవరాల్ ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేయాలని చెప్పి ఆర్గ్యుమెంట్ నడిచేవి దాని తర్వాత అది ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ మీద స్టిక్ ఆన్ అనమాట అండ్ ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ మంత్లోని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా పాస్ చేసింది ఏంటంటే ఆగస్ట్ స్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఎన్పిఐ కింద కన్సిడర్ చేయని అకౌంట్స్ ఏవైతే ఉంటే వాటిని ఫర్దర్ గా ఆర్డర్ ఇచ్చే వరకు ఎన్పిఐ కింద కన్సిడర్ చేయకూడదు అని చెప్పింది అండ్ మీకు గుర్తున్నట్టు అక్టోబర్ మంత్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే బేసికలీ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో లోన్స్ అప్ టు టూ క్రోడ్స్ వరకు ఏవైతే ఉంటాయో వాటికి వేవ్ ఆఫ్ ఇస్తాం ఎస్పెషల్లీ ఎయిత్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయి కోవిడ్ రిలేటెడ్ ఎఫెక్టెడ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయి లైక్ ఎస్పెషలీ రీటైల్ అండ్ అలాగే కోవిడ్ రిలేటెడ్ మనకి హోటల్స్ పవర్ ఇలాంటి సెక్టర్స్ ఏవైతే ఉంటే వాళ్ళందరికీ మేము ఈ రిలీఫ్ ఇస్తాం టూ క్రోడ్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తామని చెప్పి చెప్పింది కదా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేస్తే ఏం చెప్పిందంటే టూ క్రోర్స్ వరకు ఇవ్వడం వల్ల ఎలాంటి రేషన్ లేదు సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఏదైతే చార్జ్ చేస్తున్నారో అది కంప్లీట్ అందరికీ ఆ రిలీఫ్ ఇవ్వాలి సో ఎవరికి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ చార్జ్ చేయకూడదని అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది అన్నమాట ఇనిషియల్ గా ఓన్లీ టూ క్రోర్స్ వరకు అనుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వరకు కాస్ట్ పడేది బట్ కానీ ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వేవర్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి అడిషనల్ సెవెన్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కాస్ట్ పడది అని చెప్పి ఇక్కడ ఎస్టిమేట్ చేస్తున్నమాట ఓవరాల్ గా ఈ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ థర్టీన్ నుంచి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వరకు ఉండొచ్చని చెప్పి ఇక్కడ చెప్తుంది అండ్ అలాగే సెప్టెంబర్ మంత్ లో ఏదైతే ఎన్పిఎస్ కింద కన్సిడర్ చేయకూడదు అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల ఎన్పిఎల్ కింద రాని అకౌంట్ లో ఎన్పిఐ కింద కన్సిడర్ చేయకూడదు ఫర్దర్ ఆర్డర్ అని చెప్పి జడ్జ్మెంట్ పాస్ చేసి దాని కూడా లిఫ్ట్ చేసిందన్నమాట సో ఇప్పుడు ఆ అకౌంట్స్ అని ఎన్పిఐ కింద కూడా మారున్నాయి ఓవరాల్ గా చూసినట్టు ఈ బ్యాంక్స్ కి పాజిటివ్ కింద మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇనిషియల్ గా బేసికలీ ఓవరాల్ లోన్ మారోటోరియం పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ పీరియడ్ లోని ఇంట్రెస్ట్ ఏదైతే చార్జ్ చేసారో దానికి కూడా వేవ్ ఆఫ్ ఇవ్వాలని చెప్పి ఆర్గమైజ్ అయి కదా ఒకవేళ సుప్రీంకోర్టు ఆ డైరెక్షన్ లో జడ్జ్మెంట్ ఇచ్చినట్లయితే మాత్రం అది డెఫినెట్లీ బ్యాంక్స్కిను గవర్నమెంట్కి రెండిళ్ళకి నెగిటివ్ అయ్యింది ఎందుకంటే చాలా చాలా పెద్ద బర్డన్ బ్యాంక్స్ మీద గవర్నమెంట్ మీద పడిపోయేది బట్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ మీద వేవ్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి అది అంత ఎఫెక్ట్ అవ్వదు అండ్ ఎన్పిఎల్ విషయంకి వచ్చినట్టయితే డెఫినెట్లీ ఏవైతే క్వాలిటీ బ్యాంక్స్ ఉంటాయి ఆల్రెడీ ఎన్పిఐ కింద కన్వర్ట్ అయినవి బేసికల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి డైరెక్ట్ ఎన్పిఐ కింద చూపించిన ప్రఫామ్ ఎన్పీఐకని చూపిస్తున్నారు కదా సో ఇప్పుడు అలా ప్రఫామ్ ఐఎ ఎన్పిఐ కింద చూపించిన బ్యాంక్స్ వరకు పర్లేదు బట్ కానీ అలా చూపించుకున్న ఉన్న ఏవైతే జంక్ బ్యాంక్స్ ఉంటే అలాంటి బ్యాంక్స్కి అయితే మాత్రం డెఫినెట్లీ నెగిటివ్ బట్ క్వాలిటీ బ్యాంక్స్కి అయితే మాత్రం డెఫినెట్లీ ఈ జడ్జిమెంట్ పాజిటివ్ అని మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సెషన్లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి మన నెక్స్ట్ అప్డేట్ చేస్తున్నట్లయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి డిక్సన్ టెక్నాలజీ స్టాక్ బాగా కరెక్ట్ అవ్వడం మన సబ్స్క్రైబ్లో చాలా మంది అడుగుతున్నారు సిక్స్ అండ్ టెక్నాలజీ స్టాక్ ఇంతలా ఎందుకు కరెక్ట్ అవుతుందని చెప్పి సిగైస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టాక్ లాస్ట్ వన్ ఇయర్లో దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పెరిగింది అంటే వన్ ఇయర్లో సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ డెలివరీ చేసింది జనరీ అంత రిటర్న్ డెలివరీ చేసినప్పుడు ఏ స్టాక్ అయినా కొంచెం కూల్ ఆఫ్ అవ్వడం అన్నది కామన్ అండ్ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్రీ ఫ్లోట్ కూడా బాగా పెరిగింది కదా ఫ్రీ ఫ్లోట్ రీటైల్ దగ్గర కూడా బాగా పెరగడంతో సెల్లింగ్ అన్నది కామన్గా వస్తుంది అండ్ ఎవరైతే ఇనిషియల్గా ఎంటర్ అయ్యో వాళ్ళు కూడా కొంచెం వరకు ప్రాఫిట్ బుకింగ్ అన్నది చేసుకుంటారు కాబట్టి అది ఒక రీజన్ అయితే ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఒక అప్డేట్ షేర్ చేశాను చూసారా సీ శంసంగ్ ఇనిషియల్గా జియోతో వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది ఫైవ్ జీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి యూపీలో వీళ్ళు ప్లాంట్ పెట్టబోతున్నారు అండ్ ఆ ప్లాంట్లో ఓన్లీ జియోకి మాత్రమే కాకుండా వేరియస్ అదర్ కంపెనీస్కి అండ్ అలాగే గ్లోబల్లీ కూడా ఫైవ్ జీ రిలేటెడ్ మొబైల్ ఎక్విప్మెంట్స్ అన్ని తయారు చేసి వీళ్ళు సప్లై చేస్తారని చెప్పి అప్డేట్ వచ్చింది అండ్ అలాగే శాంసంగ్ పిఎల్ఏ స్కీమ్ కూడా అప్లై చేయబోతుందని చెప్పి అప్డేట్ వచ్చిందన్నమాట జనరలీ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అట్రాక్టివ్గా ఉన్నట్లయితే కాంపిటీషన్ అనేది రావడం కామన్ సో శాంసంగే కాదు శాంసంగ్తో పాటు వేరియస్ బిగ్ ప్లేయర్స్ లైక్ నోకియా కానీ ఎరిక్స్ కానీ ఫాక్స్ అండ్ సిస్కో కూడా ఈ పిఎల్ఏ స్కీమ్ కి అప్లై చేయబోతున్నాయని చెప్పి అప్డేట్ లో చెప్తున్నారనమాట డెఫినెట్లీ కాంపిటీషన్ అనేది వస్తుంది సో కాంపిటీషన్ వస్తుందన్న అప్డేట్తో కూడా కొంచెం వరకు ఎవరైతే లో ప్రైసెస్ లో ఎంటర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కాలేజ్ ఇచ్చు అండ్ కాంపిటీషన్ రావడం వల్ల అంత భయపడాల్సిన పని లేదు ఎందుకంటే బికాస్ కాంపిటీషన్ డెఫినెట్ గా ప్రతి లోనే వస్తుంది మోనోపోలీనెస్ అనేది కంటిన్యూ అవ్వదు కదా ప్రతి సెక్టర్లోని సో కాంపిటీషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎంతో కొంత థ్రెట్ అయితే ఉంటుంది బట్ కానీ కాంపిటీషన్ ఎంతవరకు వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ చేస్తుందని మనం చూడాలన్నమాట యాజ్ ఆఫ్ నమ్ మీరు ఒక లో వాల్యుయేషన్లో ఎంటర్ అయినట్టయితే అంతగా వరి అవ్వాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను సో కొత్తగా ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకున్నట్టయితే కరెక్షన్ చూడండి కరెక్షన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది అనుకో డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ అట్ అట్రాక్టివ్ వ్యాల్యూషన్ కదా అండ్ ఆస్ పర్ మీ కంపెనీ అయితే గుడ్ కంపెనీ అండ్ కంపెనీ గ్రో అవ్వడానికి అయితే స్కోప్ ఉన్నది బట్ వీ హ్యావ్ టు సీ ఈ స్పేస్ ఏదైతే ఉన్నదో కొంచెం క్లోజ్గా వాచ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బికాస్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నది వేరే అదర్ కంపెనీలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళు ఎలా వీళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తారంటే వీళ్ళ బిజినెస్ని డిస్టర్బ్ చేస్తారన్నది మనం చూసి దాన్ని బట్టి రేషన్ తీసుకోవడం బెటర్ అన్నది నా ఒపీనియన్ మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నాకు ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అట్రాక్టివ్గా ఒక ఐడియా వచ్చింది ఐడియాని మీతో కూడా షేర్ చేద్దాం కాకపోతే ఇనీషియల్గా ఉంది చాలా ఇనీషియల్గా ఉంది ఐడియా బట్ ఇషియల్ ఫేస్లోనే మీతో షేర్ చేద్దాం సో దట్ మీ నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ వచ్చినట్టయితే కలిసి వర్క్ చేసి వీ కెన్ క్రియేట్ ఆర్ వీ కెన్ పికప్ ఒకటి రెండు మంచి క్వాలిటీ స్టాక్స్ పికప్ చేయొచ్చు కదా అనిపించింది సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే బేసికలీ లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఏవైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన మ్యారేజెస్ ఉన్నాయో వాటి వరకు కొంచెం మ్యారేజెస్ జరిగాయి బట్ మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ పోస్ట్ పోన్ అయిపోయి అండ్ అలాగే ఈ ఇయర్లో జరగాల్సిన మ్యారేజెస్ ఉంటాయి కదా సో నాకేమనిపిస్తుంది అంటే ఇండియా విల్ సి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ ఈ ఇయర్లో ఒకవేళ కోవిడ్ మళ్ళీ ఎఫెక్ట్ క్రియేట్ చేయకపోతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ అవుతాయి అని చెప్పి అనిపిస్తుంది ఒకవేళ అలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ జరిగినట్టయితే హోటల్స్కి చాలా చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే బికాస్ హోటల్స్లోనే మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఫంక్షన్ హాల్స్లోనే ఇవన్నీ అవుతాయి బట్ మోస్ట్లీ హోటల్స్ కూడా బాగా అవుతాయి కదా సో హోటల్కి డిమాండ్ పెరిగింది అనుకోండి ఇన్ని ఎక్కువ మ్యారేజెస్ ఉన్నట్టయితే వాళ్ళ డిమాండ్ బట్టి ప్రైజింగ్ పవర్ కూడా వస్తుంది ప్రైజింగ్ పవర్ వచ్చినట్టయితే వాళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది కదా సో నెక్స్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ లోపల ఈ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ అనమాట ఈ హోటల్ రిలేటెడ్ స్టాక్స్లోని కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది ఎందుకంటే బికాస్ కోవిడ్ తర్వాత చాలా సెక్టర్స్ రివైవ్ అయిపోయాయి కానీ హోటల్ రిలేటెడ్ స్టాక్స్ అంత పెద్దగా అయితే రివైవ్ అవ్వలేదు కొంచెం వరకు రివైవ్ అయ్యే బట్ కానీ అంత పెద్దగా అయితే రివైవ్ అవ్వలేదు సో ఇక్కడ నుంచి పెరగడానికి కూడా స్కోప్ కనబడుతుంది కాబట్టి హోటల్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో సో మీకు నేను ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లోని వేరియస్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ స్టాక్ని అనాలైజ్ చేయాలని నేర్పించాను కదా మేనేజ్మెంట్ అనాలైజ్ చేయాలి బ్యాలెన్స్ షీట్ని ఎలా అనలైజ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా అనలైజ్ చేయాలి నేర్పించాను కదా వాటిని యూస్ చేసి మీరు కూడా కొంచెం వర్క్ చేయడానికి ప్రయత్నించండి నేను వర్క్ చేస్తాను మొత్తం ఓవరాల్ సెక్టర్లోనే ఒకటి రెండు మంచి కంపెనీలు పికప్ చేయడానికి ప్రయత్నిస్తాను పికప్ చేసి మీకు డైలీ మనుషులు షేర్ చేస్తాను అండ్ అలాగే మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి నా థాట్ ఏదైతే ఉన్నదో ఈ థాట్ కరెక్టా లేకపోతే ఈజ్ ఎర్ ఎనీథింగ్ సంథింగ్ విచ్ ఐఎమ్ మిస్సింగ్ ఇందులోని ఓకే స్టిల్ నాకు యాజ్ ఆఫ్ నైతే పులిచుకున్నాను బట్ కానీ ఐ మైట్ మిస్ సమ్ పాయింట్స్ కదా మీకు కూడా అలాంటి పాయింట్స్ ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కలిసి వర్క్ చేద్దాం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లోని ఐ షేర్ వన్ టూ టూ స్టాక్స్ని ఫిల్టర్ చేసి నేను షేర్ చేస్తాను అలాగే మీకేమైనా స్టాక్స్ మంచివి అనిపించినట్టయితే ఈ సెక్టర్లోని వాటి గురించి షేర్ చేయండి వాటి మీద కూడా వర్క్ చేసి ఓవరాల్ గా వన్ టూ టూ డేస్ లోని టూ టూ స్టాక్స్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను ఈవినింగ్ క్రాఫ్ట్స్ ఆటోమేషన్ అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ లక్ష్మీ ఆర్గానిక్స్ యొక్క అలాట్మెంట్ స్టేటస్ ఓపెన్ అయిపోయిన చెక్ చేసుకున్నారా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి రెండు లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి అండ్ నాకైతే నేను క్రాఫ్ట్స్ మెయిన్ అప్లై చేయలేదు లక్ష్మీ ఆర్గానిక్స్ అప్లై చేశాను అలాట్మెంట్ అయితే రాలేదు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గంగవరం పోర్ట్ ఉన్నది కదా మన తెలుగు స్టేట్ లో ఉన్న పోర్ట్ ఈ పోర్ట్లోని బాబా పింకస్ దగ్గర ఏదైతే స్టేక్ ఉన్నదో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ని అదాని పోర్స్ ఎక్వైర్ చేసిందని మనం ప్రీవియస్ డైలీ మనిషిలో మనం మాట్లాడుకున్నాం కదా అండ్ ఇన్ఫాక్ట్ ఆ వీడియోలో మనం ఏమనుకున్నాం అంటే డివిఎస్ రాజుగారు అండ్ ఫ్యామిలీ దగ్గర ఏదైతే మిగిలిన ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ స్టేక్ ఉన్నదో ఆ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ స్టేక్ను కూడా అదాని పోర్స్ ఎక్వైర్ చేయడానికి చూస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఈరోజు అప్డేట్ ఏం అంటే ఈ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ స్టేక్ను కూడా అదానీ పోర్ట్స్ త్రీ థౌసండ్ సిక్స్ నాట్ ఫోర్ కోర్ట్కి ఎక్వైర్ చేసిందని చెప్పి వచ్చిందన్నమాట అండ్ ఈ ఎక్విజిషన్తోని అదాని పోర్ట్స్ పోర్ట్ పోర్ట్లోని వీళ్ళ స్టేక్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రీచ్ అయింది అండ్ ఈ ఎక్విజిషన్కి ఇంకా కాంపిటీషన్ కమిషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సి ఇవ్వాల్సింది అన్నది ఓవరాల్గా యాక్చువల్లీ ఎక్విజేషన్ చాలా అట్రాక్టివ్ వాల్యూషన్కి జరిగిందని చెప్పి యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ చెప్తుంది అండ్ ఓవరాల్ మన ఇండియాలో ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఈ పోర్ట్స్ దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ పోర్ట్స్ ఇప్పుడు అదాని చేతిలో ఉన్నట్టున్నాయి అండ్ ఒకవేళ మన ఇండియాలోని ఎక్స్పోర్ట్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ బాగా పెరిగినట్టయితే పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ జరుగుతాయి కదా అలా జరిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ కంపెనీకి చాలా చాలా పాజిటివ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సెషన్లో ఈ స్టాక్ బాగా కూడా మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ దట్ లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటే వాటిని బ్యాంక్సే ప్రమోట్ చేస్తుంటాయి కదా సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇన్సూరెన్స్ కంపెనీలో బ్యాంక్స్ ఒక స్టేక్ తగ్గించుకోవాలని చెప్పి చాలా నుంచి మాట్లాడుతుంది సీఎన్బీసీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది అన్నమాట సోర్సెస్ బట్టి అప్డేట్ వచ్చింది ఏంటంటే ఐఆర్డీ ఈ బ్యాంక్స్ ఒక స్టేక్ ఇన్సూరెన్స్ కంపెనీలో మినిమం థర్టీ పర్సెంట్ వరకు అయితే ఉంచొచ్చు అని చెప్పి ఆలోచిస్తుంది అండ్ ఒకవేళ ఆఫ్లోడ్ చేయాలంటే నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు టైం ఇద్దామని చెప్పి ఆలోచిస్తుంది అండ్ ఈ ఆర్బీఐ అండ్ ఐఆర్డీ ఒక మీట్ ఇంక నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఫీక్స్లో జరగనున్నది జరిగిన తర్వాత దీని మీద జడ్జిమెంట్ వస్తుందని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఒకవేళ ఈ జడ్జిమెంట్ పాస్ అయ్యి బ్యాంక్ స్టేక్ తగ్గించుకోవాలనుకోండి మీరు ఇక్కడ చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీలు ంటే వాటిలో హోల్డ్ చేస్తున్నాయి అన్నమాట వాటిని తగ్గించుకుని కొంచెం ఈజీ మరి కానీ కోటక్ మహీంద్రా బ్యాంక్ మీరు చూసినట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ రెండింటిలోని హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ హోల్డ్ చేస్తుందన్నమాట సో వాళ్ళు తగ్గించాలంటే కొంచెం కష్టం అవుతుంది అందుకని ఈరోజు యాక్చువల్లీ సెషన్లోని బ్యాంకింగ్ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పాజిటివ్ రిటర్న్ డెలివర్ చేసినా కూడా కోటక్ బ్యాంక్ లోని మనకు ప్రెషర్ అనేది కనబడింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్వీఎన్ఎల్ స్టాక్లోని ఆఫర్ సేల్ తీసుకురా ఉన్నదని చెప్పి మనం ప్రీవియస్ డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా దాని గురించి అప్డేట్ వచ్చింది ఈ ఓఎఫ్ఎస్ రేపు నుంచి ఓపెన్ అవున్నది నాన్ రీటైల్ పార్టిసిపెంట్స్ కోసం రీటైల్ పార్టిసిపెంట్స్ కోసం థర్స్ డే నుంచి ఓపెన్ ఉన్నది ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐన్లో టెన్ పర్సెంట్ స్టేక్ ఈ ఓఎఫ్ఎస్ ద్వారా సేల్ చేయదని చెప్పి అప్డేట్ వచ్చింది ఈ రోజు మార్కెట్లో నాకు కనబడిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి రేపు నుంచి బార్బికో నేషన్స్ ఐపీఓ ఓపెన్ ఉన్నది మీరు ఒకవేళ మన ఛానల్లో రన్ చేసిన ఐపీఓ వీడియోని చూడనట్ ఇక్కడ ఎన్ కార్డ్లో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ డైలీ మనిషి రోజు డైలీ మనుషులు ఏవైతే అప్డేట్ షేర్ చేశాను అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయడం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్లైకన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి మరి రేపు డైలీ మనుషుల్లో కలుస్తాను గుడ్ నైట్